సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గంలోని తిరుమలగిరి పట్టణంలో కాంగ్రెస్ పార్టీ నిరసన తెలుపుతున్న సమయంలో బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు వచ్చి దాడి చేసినట్టు తెలుస్తుంది. దానికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు మనం తెలుసుకుందాం. राष्ट्र व्याप्त केटीआर केसीआर दिशुबोम दग्धन चेयरने पील मेरे को तिरुमलगिरी मंडल केन्द्र में केसीआर केटीआर या दिशुबोम दग्धन चुनाव क्रम में इकड़ना टीआरएस पार्टी गुंडा लंकेपल्ली रघुनंदन रेड्डी गारी नायकत्व में कांग्रेस कार्यकर्त मीद अकाल दाड़े सीनियर कांग्रेस नायक राजय गारे नरेश मंडल कांग्रेस कमटी अद्यक्ष नरेश अमरेंद्र रेड्डी मिगता कांग्रेस कार्यकर्त मीद दूसरे दिल्त दाड़ चेयरान तुंगतुर्ति निजकवर्ग कांग्रेस पार्टी पक्षा तीव्र खंडित असल राष्ट्र में प्रजास्वाम्यदा प्रत्येक तुंगतुर्ति निजकवर्ग गादर किशोर ఈ గుండాయిదాన్ని ప్రజలు ప్రజాస్వామికవాదులంతా తీవ్రంగా ఖండించాలని కోరుతున్నాం. ఇది ఒక తిరుమగిరి మండలంలో జరుగుతున్నటువంటి కార్యక్రమం కాదు, నియోజకవర్గం మొత్తం మీద కూడా టిఆర్ఎస్ పార్టీ గుండాలు గాదర్ కిషోర్ గారి కనుసన్నల్లో కాంగ్రెస్ కార్యకర్తల మీద దాడులు జరుగుతున్నాయి. ఆ మధ్య కాలంలో ప్రశ్నించినందుకు అన్న డాక్టర్ మన అన్న అడ్వకేట్ విగంధర్ గారి మీద దాడి చేయడం జరిగింది. ఆయన పోలీసులు ఇప్పటిదాకా కేసు పెట్టలేదు. అంతకుముందు మల్లెపల్లి సాయిబాబా మీద తుంగతుర్తిలో దాడి జరిగింది, కేసులు పెట్టలేదు. ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి పాల్వాయి నగేష్ మీద దాడి జరిగింది, కేసులు పెట్టలేదు. పనిచేసిన కాంగ్రెస్ కార్యకర్తలపై సీనియర్ అధ్యక్షునిపై టీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు రఘునందన్ రెడ్డి అనే రౌడీయిజం దురుంతో అత్యాచారం చేసిన దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఖబర్దార్ కిషోర్ గుండాలారా, జాగ్రత్త. వచ్చేది ఎన్నికల కాలం, కారు గుర్తు కర్రు కాల్చి బొందవేట రోజులు దగ్గరలో ఉన్నాయి. రోజు రోజుకు పెంచిపోతున్నా మీ యొక్క అరాచకాలకు ప్రజలు బుద్ధి చెప్పాలని మీకు తిరుగుబాటు చేసే క్రమంలో ఉన్నారు. తస్మాత్ జాగ్రత్త బీఆర్ఎస్ గుండాలారా. అన్నగారు చెప్పినట్టు పనిగిరిలో కోర ఎల్లయ్య అనే అతని మీద అత్యాచారం చేసిరు. ఆయన రెండు కాళ్ళు రెండు చేతులు పడిపోయినాయి. జీవితంలో మాట్లాడలేని పరిస్థితుల్లో నిమిషంలో వైద్యం చేసుకుంటారు. ఆ అంశం నాకు తెలిసి రెండు రోజుల నుంచి హాస్పిటల్లో పరామర్శిస్తాం. పోయినా కూడా టీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు కల్లెట్టపల్లి ఉప్పలయ్య ఉండి ఇంకా టీఆర్ఎస్ పార్టీ ఎంపీటీసీ వీళ్ళంతా ఉండి అతను పరామర్శించడం అవసరమే లేదంటారు. మరి అది రహస్యం లేకపోతే అందులో మీ టీఆర్ఎస్ పార్టీ ప్రమేయం లేకపోతే పరామర్శించడం పోతా అంటే ఎందుకు వద్దని ఆపుతారు రెండు రోజుల నుంచి? ఆ బాధితుకి న్యాయం జరగాలని చెప్పి మేము బాధితుల పక్కన ఉండాలని చెప్పి పోరాటం చేసినా కూడా అవకాశం లేని పరిస్థితి ఉంది. తుంగతుర్తి గడ్డ మీద పుట్టిన ప్రతి బిడ్డ గుర్తుపెట్టుకోవాలి. అక్రమంగా ఇసుక అక్రమ మైనింగ్ జరుగుతుంది, అడిగితే ప్రాణాలు తీస్తున్నారు, అక్రమంగా భూములు ఆక్రమించుకుంటారు. ఇటువంటి వ్యక్తులకు బుద్ధి చెప్పి ఓడగొట్టి ఇక్కడి నుంచి పంపించకపోతే భవిష్యత్తులో తుంగతుర్తి జనంలో మిగిలి ఉండాలని చరిత్రలో చదువుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. ఇవాళ ఒక జాతీయ పార్టీ అధ్యక్షుడు పిలుపు మేరకు మండల పార్టీ అధ్యక్షుడు మండల బ్లాక్ అధ్యక్షుడు పని చేస్తుంటే ఇంత నిర్బంధంగా ఇంత అత్యయత్నం చేయడానికి వస్తున్నారంటే ఎంత రౌడీజం పెచ్చరిల్లుతుందనే అంశాన్ని ప్రతి తుంగతుర్తి బిడ్డ గుర్తుపెట్టుకోవాలి, గుర్తించాలి ఈ అంశం. మన కేసీఆర్ కేటీఆర్ గారు రాహుల్ గాంధీ గారి పైన చేసిన అనర్థ వ్యాఖ్యలకు నిరసనగా దిష్టిబొమ్మ తలగబెట్టడం కార్యక్రమాన్ని రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి గారు పిలుపునియడం జరిగింది. ఆ కార్యక్రమాన్ని తిరుమలగిరి మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించడానికి కార్యకర్తలంతా అక్కడికి గుమిగూడుతున్న సందర్భంలో టీఆర్ఎస్ పార్టీ చెందిన మండల పార్టీ అధ్యక్షుడు రఘునందన్ రెడ్డి మరియు అతని గుండాలు అకారణంగా ఒకేసారి మూకుమూడిగా దాడి చేసి మా యొక్క సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకులని ఒక బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుల వారిని అయితే మిగతా ఇంకా సీనియర్ కాంగ్రెస్ నాయకులపై దౌర్జన్యంగా వారిపై దాడి చేసే ప్రయత్నం చేస్తున్నారు. మేము ఒకటే హెచ్చరిస్తున్నాం గాదర్ కిషోర్ అనుచరులకి, ఈ తుంగతుర్తి నియోజకవర్గంలో మీరు ఓడిపోతారని కష్టంగా మీకు క్లియర్గా అర్థమైంది కాబట్టి మీట్లాంటి దాడులకు ప్రయత్నించి కాంగ్రెస్ పార్టీని విచ్ఛిన్నం చేయాలని ప్రయత్నం చేస్తున్నారు. ప్రజలు కూడా నిర్ణయించుకున్నారు, ప్రజలు కూడా కాంగ్రెస్ పార్టీ పక్షాన్ని నడవడానికి సిద్ధంగా ఉన్నారు. బరాబర్ రానున్న రోజుల్లో మీకు బుద్ధి చెప్తాం. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్.